వికారాబాద్ జిల్లా తాండూర్ హాట్ టాపిక్ గా మారింది రోహిత్ రెడ్డి వల్ల. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వికారాబాద్ జిల్లా ఒకటే కాదమ్మా, వికారాబాద్ జిల్లా ఒకటి కాదు, రోహిత్ రెడ్డి ఒకటి గారు, వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ పార్టీల, ఇప్పుడు బీఆర్ఎస్ అయిన టీఆర్ఎస్ పార్టీలో అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు డబుల్ ఇంజన్ అంటున్నారు, ఎవరు బీజేపీ వాళ్ళు. ఆ డబుల్ ఇంజన్ అర్థం ఏందో కానీ, డబుల్ ఇంజన్ అని నేననేది ఏంటంటే, నా అడ్వైజ్ ఏంది అంటే, నా ఆలోచన అంత ఏంది అంటే, డబుల్ ఇంజన్ అన్నవు, కేంద్ర ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నావు, అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకమైన నిధులు తీసుకురావాలి, ప్రాజెక్టులు తీసుకురావాలి, తీసుకొచ్చి ఇక మేము విధించినాం, ఇంకా కూడా మేము చేస్తామని అభివృద్ధి చేస్తామన్నారు. దాన్ని ఇడిచిపెట్టేసేసారు. ఇడిచిపెట్టేసేసి ఇట్లనే తాండూరు లెక్క అనేక మందిని ఈడీలు, ఐటీలు, ఈ సంస్థలే, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రన్ అవుతున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటితోనే వాళ్ళు మళ్ళీ అధికారం రావాలనుకుంటున్నారేమో కానీ అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఏం చేశారు, రోహిత్ రెడ్డిని పిలిచారు. పిలిచి జరిగింది ఏమన్నా, తేలింది ఏమన్నా, ఈ విధంగా నువ్వు తీసుకో, అందరినీ కూడా నోటీస్ ఇస్తారు, పిలుస్తారు, దానికి ఒక హంగామా చేస్తారు. హంగామా చేసేసేసి అంటే భయభ్రాంతులను చేయాలనేది. రోహిత్ రెడ్డి గారికి ఏదైతే నోటీస్ వచ్చి పిలవడం జరిగిందో, ఇది కామన్గా అంతటా కూడా చేస్తున్న పరిస్థితి. మేము తీవ్రంగా మా జిల్లాలో కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అమ్ముడుపోయాడని, డ్రగ్స్ కేసు అని, ఇప్పుడు దీనివల్ల టీఆర్ఎస్ పార్టీ కుంటిపడే అవకాశం లేదా? లేదు, అస్సలు లేదు. ఎందుకొరకంటే దర్యాప్తు సంస్థలకు వాళ్ళకు అన్ని చైన్లు ఉన్నాయి. వాళ్ళు స్టార్ట్ కాకముందే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. లేకుంటే కవిత మేడం దగ్గర తీసుకోండి, మీరు ఢిల్లీలో ఎంపీలు, బీజేపీకి చెందిన ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టేసేసి వాళ్ళు లిక్కర్ స్కామ్ గురించి చెప్పడం, ఆ చెప్పిన తర్వాత వీళ్ళు రావడం, అంటే పార్టీ పరంగా ముందే వాళ్ళు చెప్పి, ఎవరు ఇంటికి పోతారు అంటే వాళ్ళు ఇంటికి పోతున్నారు, వాళ్ళు ఎవరిని పట్టుకొస్తారు అంటే వాళ్ళకు ఎవరికి నోటీసులు ఇవ్వాలంటే ఇస్తున్నారు. ఫైనల్గా నేనేమంటున్నా, యాజ్ ఎ అడ్వకేట్గా, లీగల్గా ఎన్ని కేసులు మీరు ఫైల్ చేస్తే ఎన్ని కేసుల మీద అవి పనిష్మెంట్ అయినాయి? సింగిల్ కేసు కూడా లేదు ఇంతవరకు, ఎక్కడ కూడా జరిగింది లేదు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీలో లేరా? బీజేపీ పార్టీలో అక్రమంగా సంపాదించిన వాళ్ళు లేరా? లేకుంటే డ్రగ్స్ తీసుకుంటూ లేరా? బీజేపీ పార్టీలు లేరా? లేకుంటే ఇంకా వ్యాపారస్తులు లేరా? కాంగ్రెస్ పార్టీలో లేరా? కమ్యూనిస్టు పార్టీలు లేరా? ఎందుకు కమ్యూనిస్టు పూర్తి కిందికి అనుకున్న కమ్యూనిస్ట్ పార్టీలు లేరా? ఒక్క టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసేసి, అంటే దీంట్లో ఒక్కటేముంది అంటే, సత్యం ఏమిటి అంటే, ఎన్నికలు ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరుగుతుంటాయో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసేసి బలమైన నాయకత్వాన్ని అంతా కూడా డౌన్ చేయాలని. ఇప్పుడు ఒక్క నాయకుడు డెవలప్ కావాలంటే మామూలు మాట కాదు, అనేకమైన ఉద్యమాలు చేసి, అనేకమైన తీర్పులు చేసి, కొంత డెవలప్ అయిన తర్వాత ఈడీల పేరు మీద, ఐటీల పేరు మీద దాడులు చేసి ఆయన యొక్క క్యారెక్టర్ను దెబ్బతీయనికే అట్లా ప్రయత్నం చేస్తారు. కానీ అది తెలంగాణ ప్రాంతంలో ఏ పరిస్థితిలో సక్సెస్ కాదని.